హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హాఫ్ శారీ మీది బ్లౌజు స్టిచ్ చేసుకుందాం. అది ఎలా స్టిచ్ చేసుకుందాం అనేది ఎలా స్టిచ్ చేసుకున్నాం చూడండి. ఒకసారి నువ్వు ఫినిషింగ్ తోటి ఫ్రింజ్ కట్టు ప్లస్ ఒక వెరైటీ లేస్ తీసుకొచ్చి దానికి కొన్ని బౌల్స్ లాగా పెట్టేసి స్టిచ్ చేసినాను డోరీస్. అట్లా ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఫ్రింజ్ కట్ అయితే కట్ చేసుకున్నాను. శారీలో అది క్లాత్ తీసుకున్నాను కదా, కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు వచ్చేస్తుంది. హాఫ్ శారీ లంగా వీడియో మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇది లంగాకి వచ్చింది, బ్లౌజ్కి వచ్చిన బార్డరు. నేను ఇలాంటి లేస్ అయితే తీసుకున్నాను. ఇది 100 రూపీస్ పర్ మీటర్ పడ్డది. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చెప్తున్నాను, 100 రూపీస్ మీటర్ పడ్డది జనరల్ బజార్లో. ఇది కట్ వర్క్ లేస్ అంటారు. చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఇలాగా హ్యాండ్స్కి వేసుకుంటే. ఓకే, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. చిన్నగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకున్నాను మ్యాచింగ్ క్లాత్ తోటి. ప్లస్ 2 హ్యాండ్స్ అయితే వెనక బ్యాక్ నెక్ పెట్టిన, డీప్ నెక్, బ్యాక్ డీప్ వచ్చేసి, డీప్ నెక్ వచ్చేసి డోరీస్ లాంటి తయారు చేసుకుని. డోరీస్ ఎప్పుడు కానీ మనం మిషన్ మీద వేయకుండా నీట్ ఫినిషింగ్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి చేతితోటే కుట్టుకోవాలి. దానికి హ్యాంగింగ్స్ లెక్క ఇవి రెడీ చేసుకున్నాను సింపుల్గా. ఇవన్నీ మీకు వీడియోలలో వచ్చేస్తున్నాయి. హ్యాంగింగ్స్ రెడీ చేసే వీడియో కూడా ఉంది. వెనకాల బటన్స్ పెట్టేసినాను. ప్రిన్స్ కట్ విత్ బ్యాక్ బటన్స్, డీప్ నెక్ బ్లౌజ్. ఇది ఎలా కుట్టుకున్నాను ఎలాగనేది అది ఫినిషింగ్ చూడండి. ఎక్కడ కూడా మనకు కుచ్చుకోవడం లాంటి ఇలాంటివి చాలా నీట్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఒకసారి స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు ఈ ముందు పార్ట్ ఉన్నది కదా, ఈ ముందు పార్ట్ను ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తున్నాను. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పైపింగ్ వేసిన కదా, దీనిపైన సీర వేయాలి. సీర వేసిన తర్వాత ఇలా రివర్స్ అని ఇలా కుట్టాలి. చూడండి ఇలా ఇలా కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ పక్కనే పడుతూ చేతిని చూడండి, నేను ఎలా పెడుతున్నాను. ఇలా పెట్టి మంచిగా ఇలా రౌండ్ తిట్టా ఉండాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా తర్వాత దీన్ని కొంచెం కటింగ్స్ ఇలా అంటే రౌండ్ షేప్లో మంచిగా తిరుగుతుందని ఇలా కొంచెం కటింగ్స్ రౌండ్ల దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా రివర్స్ అనేసేయాలి. ఇలా రివర్స్ అని దీని పక్కనే పడేలా కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ పక్కనే పడేలా కుడుతూ ఉండాలి. ఇలా సరి చేసుకుంటూ నెమ్మదిగా నీట్ ఫినిషింగ్తో సేమ్ బొటిక్ వాళ్ళు కుట్టినట్టే వస్తుంది. వాళ్ళకు వస్తుంది, మనకు రాదు అన్న ఫీలింగ్ కావద్దు. ఇలా
ఇలా పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ వేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇలా దొడ్డు కుట్టుతోని అటాచ్మెంట్ చేస్తున్నాను లైనింగ్ను. సూది తిరిగేటప్పుడు తిప్పేటప్పుడు సూదిని లోపలనే ఉంచి తిప్పాలి. ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినాము. ఇలా చేతి బుంగ రాకుండా మంచిగా లెఫ్ట్ చేతిని ఇలా వేళ్ళని ఇలా పెడుతూ అసలు బుంగ అన్నదే కూర్చన్నదే రాదు. ఇలా సరి చేసుకుంటూ వేళ్ళని ఇలా మంచిగా పెట్టి చూడండి ఇలా. చేతిను ఇలా పెట్టి కుడితే అసలు బుంగ అన్నదే కూర్చన్నదే రాదు అస్సలే. చాలా మంది కుచ్చులు వచ్చి విప్పుతా ఉంటారు, విప్పి మళ్ళీ కుడతారు, విప్పుతూ మళ్ళీ కుడుతుంటారు. అలా కాకుండా ఇలానే చూడండి, ఇలా అతికించిన లైనింగ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత దీని చుట్టూ ఈ క్లాత్ ఉన్నది కదా, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ కరెక్ట్ సైజుతోని కట్ చేయాలి. ఇప్పుడు దీనికి వెనుక భాగం ఇది చూడండి, ఇది వెనుక పార్ట్. వెనుక పార్ట్కి ఇప్పుడు డాట్స్ పెట్టి ఉక్కు పట్టి కాజా పట్టి వేస్తున్నాం. ముందు భాగంకి వేయలేను కాబట్టి చూడండి, ఇలా మిడిల్లో కరెక్ట్ పాయింట్ మిడిల్లో ఇలా చూసి కరెక్ట్ మిడిల్లో ఇలా చూసి కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి లెఫ్ట్ సైడ్ ఉక్కులా పట్టి వేసి కుడతాము. చూడండి లెఫ్ట్ సైడ్ అండి, ఇది ఉక్కులా పట్టికి. చూడండి పైన పైపింగ్ వేసినాం కదా, ఈ పైపింగ్ వేసినాం కాబట్టి ఇక పైన మలిపి కుట్టాలి. ఇక ముందే మలిపి పెట్టేసిన ఇలా గట్టి కుట్ట అనుకోవాలి ఊడిపోకుండా. నెక్స్ట్ అనుగుడు కుట్టేస్తున్న దీనిపైన. కుట్టు వేసిన తర్వాత ఒక్కపట్టి తెలుసు కదా మీరు, చాలా వీడియోలలో నార్మల్ ఇది నార్మల్ బ్లౌజ్లకి వేసినట్టే వేయాలి. మలిపిన దాన్ని కరెక్ట్గా మలపాలి. చూడండి ఇలా కరెక్ట్గా మళ్ళీ కట్ చేసి ఉక్కుల పట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కాజా పట్టి, కాజా పట్టి కూడా ఈ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ పార్ట్ క్లాత్ రెండు తీసుకుని కుట్టాలి. చూడండి ఇలా కాజా పట్టిని దీన్ని కూడా పైనకి ఎక్స్ట్రా ఉంచి మలిపి ఇది దీన్ని సీడా పైన
ఇలా దీన్ని ఇలా మహోళి మలిపి చూడండి కరెక్ట్గా కొంచెం మలపాలి. లోపలికి ఇంకొక చూడండి ఎక్కుల పట్టి కాజాల పట్టి ఉంది. చూడండి ఇది ఎక్కుల పట్టి కాజాల పట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ చేయాలి. దీనికి గిట్ల చేయాలి. ఇది ఇప్పుడు డాట్ పెట్టిన ఈ డాట్ పెట్టిన తర్వాత పైపిన్ను ఇలా వేయాలి. చూడండి పైపిన్ను ఇలా వేయాలి, ఇలా మలుచుకొని ఇలా మలుచుకొని ఇలా పైపింగ్ వేసి ముందు భాగంకు చూపించినాను చూడండి లైనింగ్ వేసి కుట్టాలి అని. ఇక్కడ కూడా అలాగే కుట్టాలి. లైనింగ్ మళ్ళీ స్ట్రెయిట్ క్లాత్ తీసుకుంటున్నా, కొంచెం వెడల్పుగా తీసుకోవాలా, డబుల్గా వేస్తున్నాం కదా. చూడండి ఇది దీన్ని కూడా ఇలా మలిపి ఇలా పైన ఇలా కుట్టిన తర్వాత ఉల్టాకు మలపాలి. ఇది నీట్ ఫినిషింగ్ వస్తుంది. నీట్ ఫినిషింగ్తో సేమ్ టైలర్ వాళ్ళు కుట్టినలాగా ఉంటుంది అనిపిస్తుంది. నార్మల్గా ఎంత పట్టి వేసిన మోడల్ వేసినా ఏమి కాదు కానీ కొంచెం అంత బాగా అనిపించదు. ఇలా నీట్గా చూడండి లోపలికి వచ్చిన కుట్టు. ఇలా ఉంది కదా, ఇగో ఇలా తిరిగేయాలి. చూడండి ఇలా పైపింగ్ ఫస్ట్ దీన్ని ఇలా మలుపుకుంటూ మీద పైపిన్ పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. పైపిన్ పక్కనే ఒక కుట్టు వేసుకొని తర్వాత ఇది వెనుక హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, ఇదా కుట్టు అయినా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి.
కొంచెమే ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇటువైపు సమానం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇటు సైడ్ ఇప్పుడు గుడతాం కాబట్టి, ఇన్విజిబుల్ లాగా గుడతాము కాబట్టి ఇంత ఇంత ఎక్స్ట్రా ఉంచుకొని గుట్టకూడదు. మంచిగా రాయు చూడండి, ఇలా ఇది ఎట్ సైడ్ వస్తుందో చూడాలి, లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందో చూసుకొని కుట్టాలి. చూడండి ఇది ఇప్పుడు దీనికి ఉండాల్సింది ఇలా. ఇలా అంటే ఇట్ సైడ్ కొట్టా, ఇట్ సైడ్ కొట్టి ఇలా వస్తుంది. ఇది ఇట్ సైడ్ వస్తుంది, ఇట్ సైడ్ వస్తుంది. సీదా పైన ఇది సీదాను పెట్టాలి, సీదా పైన ఇది సీదా. ఇది ఇలా పెట్టి దీన్ని ఇలా రివర్స్లో దిక్కిందికి ఉంచాలి. ఇది మిడిల్ ఉంచాలి, ఇది పైన మెయిన్ ఇది కిందికి ఉంటుంది, లైనింగ్ కిందికి. దీన్ని ఇలా సెట్ చేసుకొని పైనుండే కుట్టాలి, చంక నుండి కింది నుండి కుట్టుకురావద్దు. పైనుండి కుడితే కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా సరి చేసుకోవచ్చు. కింద చంక దగ్గర కట్ చేస్తే మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి పైనుండి ఇలా కుట్టుకోవాలి, చిన్న కుట్టుతోనే కుట్టాలి. ఆపుతూ సరి చేస్తూ కుట్టాలి. ఇలా మొత్తం ఒకేసారి పట్టుకొని కుడితే రాదు. ఇలా కొంచెం కొంచెం సరి చేస్తూ కుట్టాలి. ఇది స్ట్రెయిట్ కాదు కదా, క్రాస్ కాబట్టి ఇలా కుట్టినాం చూడండి. దీనికి రెండో కుట్టు కూడా వేసేయాలి వెంటనే. ఒక్క కుట్టు పైన బ్లౌజ్ ఆగది కాబట్టి రెండు కుట్టు వేసుకోవాలి, కంపల్సరీ రెండు కుట్టు ఉండాలి. రెండు కుట్టు అయిన తర్వాత ఇలా కొంచెం టర్న్ ఈ రౌండ్ షేప్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవాలి. కొంచెం కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా అనేసేయాలి చూడండి. ఇలా చాలా వీడియోలు పెడుతున్నాం ప్రిన్స్ కట్. ఇక మీకు రావాలి కంపల్సరీ ప్రిన్స్ కట్. అసలు మా వీడియో చూసిన తర్వాత మీకు ప్రిన్స్ కట్ అన్నది కంపల్సరీ రావాలి. ఇక అంత క్లియర్గా పెడుతున్నాము చూడండి. ఇలా అతికిచ్చేసుకోవాలి దీని వెంటనే. ప్రిన్స్ కట్ నా 7 బ్లౌజులు అయినాయి ఇప్పటికీ. ఇది మా కూతురుది లంగా చూపించినాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇది ఇప్పుడు బ్లౌజు లంగా ఓని పైన బ్లౌజు. ఆ లంగా చాలా బాగా అందరు చూసిండ్రు, అలాగే ఇది కూడా చూసి ఇంకా కుట్టుకోవచ్చు మీ పాపలకి. కొంచెం సైజ్ చేంజ్ అవుతుండొచ్చు కానీ ఇంచుమించు అంత ఇలాగే ఉంటుంది. దీనిది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కంప్లీట్ పెట్టినాం చూడండి. ఇలా ఇలా కుట్టాము కదా చూడండి. ఇటు సైడ్ కూడా ఇంకోటి కుడతాము. దీనికి కిందికి పైపింగ్ వేస్తున్నా, కిందికి పైపింగ్ను ఇలా ఇది పైపింగ్ థ్రెడ్తో రెడీ చేసిన దాన్నే ఇలా వేస్తున్నాను. ఇలా ఈ క్లాత్ని తీసుకున్న వేరే కాటన్ క్లాత్, ఇది పైపింగ్ ఇలా వేసినా కదా ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన ఈ కాటన్ పీస్ని ఇలా డబుల్ కుట్టి కుడుతున్నాను చూడండి. ఇలా డబుల్ కుట్టుకుంటూ కుట్టాలి.
ఇలా 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 కుట్టినా కదా, ఇలా కుట్టిన తర్వాత ఇలా అని ఇటు ఇలా కుట్టుకొని చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇది పైపింగ్ పక్కనే ఇలా ఇలా పైపింగ్ పక్కనే వడనీయాలి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. చూడండి ఇలా వేసిన కదా, వేసిన తర్వాత ఇలా రివర్స్ అని దీనికి ఇలా కుట్టువేయాలి. కుట్టైనా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇలాంటి చాలా వీడియోలు పెట్టినాము, ఈ వీడియోలన్నీ చూసి మీరు కట్ చేసుకొని కుట్టగలుగుతారు. కరెక్ట్గా మంచిగా పాయింట్ వైజ్గా చూసి కట్ చేస్తే చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ లైనింగ్. దీనికి ఇప్పుడు మనం అత్తేస్తాం, దీనికి లేస్ వేస్తున్నాము. లేస్ ఎలా వేయాలో చూద్దాము. దీన్ని ఇప్పుడు డబుల్ పాదం మీద లేస్ వేయరాదు, సింగిల్ పాదం మార్చుకుంటున్నాము. సింగిల్ చూడండి ఫ్రెండ్స్, ఇది డబుల్ పాదం ఉంది కదా, ఈ డబుల్ పాదంను తీసేసి సింగిల్ పాదం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇగో దీన్ని లూజ్ చేసి చూడండి, ఇంకా లూజ్ చేసి ఇలా తీసేసి దీన్ని మనం ఇప్పుడు కుడి పాదము, ఇది కుడి పాదమును ఇప్పుడు దీనికి పెడుతున్నాం. చూడండి ఇందులో సేమ్ డబుల్ పాదం ఎట్లా సెట్ చేస్తామో అలాగే ఇలా టైట్ చేసుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. ఇప్పుడు దీనికి దీన్ని ఒక్క దీని లైనింగ్ పైన సేమ్ పైపింగ్ లాగానే లైనింగ్ పైన ఈ లేస్ని ఇలా కుడుతున్నాను. ఉల్టా సీదా పెట్టి ఉంటాలి లైనింగ్ పైన సీదా. ఇది కంపల్సరీ సింగిల్ పాదం పైనే వస్తుంది, డబుల్ పాదం పైన రాదు, ఎందుకంటే ఇవి అన్నది తడతాయి కదా, పూసలు పడతాయి. పక్క నుండే పడుతుంది కాబట్టి మంచిగా వస్తుంది. ఈ డబుల్ పాదం పైన అయితే కొంచెం క్లాత్ కనిపిస్తుంది, ఇట్లా పక్కనే రాదు, నీట్గా అనిపించదు.
ఇప్పుడు దీన్ని ఈ సీద ఉంది కదా దీనిపైన ఈ సీదని పెట్టాల. ఈ సీదని పెడితే ఇటు ఉల్టా తిప్పితే మళ్ళీ సీద అవుతుంది. మనకి ఇట్లా ఇలా కుట్టడానికి కనబడదు కదా, అందుకే ఇలా పెట్టుకొని దీన్ని ఇది కనిపిస్తుంది కదా కుట్టు అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలా కుట్టొస్తుంది. చూడండి ఇలా లేస్ను ఇలా వేసుకోవాలి ఎప్పుడు కానీ చాలా నీట్గా వస్తుంది. పక్కనే పడుతుంది కుట్టు, అప్పుడు లేసేసినప్పుడు ఎక్కడ కుట్టు పడిందో ఇప్పుడు కూడా అక్కడే పడుతుంది కుట్టు. చూడండి ఇలా వచ్చేస్తుంది కిందికి. చూడండి ఇది పైనుంచి మళ్ళీ అనుగుడు కుట్టులాగా ఇలా వేయాలి. ఇలా అయితే రాదు, ఇట్లా వేస్తా. చూడండి ఇలా పక్కనే పడేలా అనుగుడు కుట్టు వేసుకుంటున్నాను. అడిగినట్టు ఇలాగే మంచిగా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అది లేస్. ఇప్పుడు దీనికి చూడండి హ్యాండ్స్ ఎలా వేస్తున్నానో, ఇగో బ్లౌజ్ అంతా ఎండింగ్కి వచ్చిన ఇగో చూడండి దీన్ని హ్యాండ్స్ను ఇలా అతికించుకున్న తర్వాత హ్యాండ్ కంప్లీట్గా ఇలా అతికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అప్పుడు హ్యాండ్ను దా బ్లౌజ్కి వేసేయాలి. చూడండి ఇలా ఇప్పుడు బ్లౌజ్కు ఇది దీన్ని ఇలా వేస్తున్నా. ఇది వెనుక పార్ట్, ఇది ముందు పార్ట్. వెనుక భాగం ముందు భాగం కదా, అయితే ముందు భాగంకు లోతులు కాబట్టి దీన్ని కటింగ్ చేసేటప్పుడు లోతులు తీయలేను కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఇక లోతులు ఇలా కొంచెం ఇలా తీసేసి దీన్ని ఇప్పుడు ఇలా చూడండి మిడిల్ పాయింట్ పెట్టిన కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఈ భుజం దగ్గర ఇలా పెట్టి ఇలా కుట్టాలి. ఇలా మిడిల్ పాయింట్ నుండి ఇలా స్టార్ట్ చేయాలి. కంపల్సరీ మధ్యలో నుండే గుట్క రావాలండి, లేకుంటే అటు ఇటు అయిందనుకో భుజం తిరిగిపోతుంది, చేతి అన్నది తిరిగిపోతుంది, కొంచెం చంక పిలక పడుతుంది. చూడండి ఇలా మళ్ళీ మిడిల్ నుండి ఇటు సైడ్ కంపల్సరీ మిడిల్ నుండే గుట్క రావాలి. చూడండి ఇలా సరి చేసుకుంటూ ఇదంతా చేతిలోకి పోయినలోకి అనుకొని కొంచెం కొంచెం కుట్టుకుంటూ వదలాలి. ఇలా ఈజీ మెథడ్ అన్నట్టు, ఎటు కాదు. చూడండి కొంచెం నేను చేతుల నుండి వదులుకుంటూ వస్తున్నా. ఇలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ రెండో కుట్టు కూడా ఇలా వేసుకోవాలి. ఎక్కడైనా కొనాకు వస్తే లోపల నుండి తీసుకురావాలి. ఎక్కడైనా ఇటు కొనాకు వచ్చిందనుకోండి
ఇలా సరి చేసుకోవాలి లోపల నుండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది వెలిసిపోతుంది కరెక్ట్, కుట్టు ఏడ సరిగ్గా పడలేదు. ఇక్కడ కొంచెం అనిపిస్తుంది కుట్టు మంచిగా పడలేదు అని, ఆ ప్లేస్లో మళ్ళీ కుట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ పక్కల కుట్టు. ఓ పక్కల కుట్టు అన్నది ఇలా కరెక్ట్ మిడిల్ పాయింట్ దగ్గర పట్టుకొని, ఇలా మిడిల్ పాయింట్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా మిడిల్ పాయింట్ దగ్గర పట్టి ఇలా కుట్టేసుకోవాలి. నేను ఓవర్లాక్ చేపిస్తా కాబట్టి ఇప్పుడు కుట్టు వేస్తలేను, ఓవర్లాక్ చేయించిన తర్వాత సైడ్ కుట్టేస్తాను.